नमस्ते वेलकम टू सुमन टीवी प्रस्तुत मन तो कॉर्पोरेशन बैंक सीनियर मेनेजर वेंकट चलपति गारु वारितो मात्लाडदाम नमस्कार सर योनो कैश सेफ बी सही बी इदि विन्नां सर असलु एंटी योनो कैश अंटे एंटी सामान्य प्रजलकु एंत वरकु उपयोगपड़ुतुंदि अंटे बैंकिंग लो रेंडु रकालु उंटायि अम्मा जनरल गा डैरेक्ट बैंकिंग इंडैरेक्ट बैंकिंग इंडैरेक्ट बैंकिंग अनेदि इंडिया लो ई मध्यने एंटर अय्यिंदि इंडायरेक्ट बैंकिंग अने डिजिटल बैंकिंग गेपाले डिजिटल बैंकिंग बैंक को पोखले एटीएम को पोखले कार्ड बेटक ले मैं डिपाजिट लोन का बैंक की पवास अवसर लेकिन फारिन इवन उ मध्य इंडिया मोदल स्टेट बैंक अड़क मुझे योनो कैश पेटर मेन इंट मन ఆన్లైన్లో లేదా మన మొబైల్లో కానీ మన కార్డు కొట్టేసి మన అకౌంట్ నెంబర్ కొట్టేసి ఓటీపీ వస్తుంది దానిలో ఓటీపీ ఎంటర్ చేసి నాకు ఒక 5000 కావాలని ఇక్కడ ఫీడ్ చేసాం అనుకోండి మనకు ఒక నెంబర్ వస్తుంది ఈ నెంబర్ రాసుకొని అక్కడికి వెళ్ళి ఏటీఎంలో మీకు ఏటీఎం కార్డు అక్కర్లేదు మన అకౌంట్ నెంబరు ఈ ఓటీపీ కొట్టేస్తే 5000 వచ్చేస్తుంది అంటే మనకు కార్డు దాని పిన్ను ఇవన్నీ అవసరం లేదు పొరపాటున ఎప్పుడైనా మర్చిపోయినా ఇలాంటి సందర్భాల్లో మన మొబైలే मन की श्रीराम मोबाइल ट्रांसाक्षन डिजिटल ट्रांसाक्षन क्या अंत कोई अमौंटलते इंटर ओके सर इधर असल इनवेटा की मुख्य कारण अटे मेन सेक्यूरिटी चला केस मध्यकाल बैंक सर्वीस पदहे पद्धा चूसान ఒక్క ఏటీఎం మా బ్రాంచ్ ఏటీఎం లో ఒక్క మహాన్ బావుడు 50 ట్రాన్సాక్షన్లు చేసాడు అమ్మో 50 నేను ఎల్ చేసిన కూడా ఇల్లా నేను కంప్లైంట్ ఇవ్వడానికి ఓకే మేనేజర్ గారు లేకపోతే నేనే వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చొచ్చాను కస్టమర్లు వచ్చి చెప్తున్నారు మరి మీ దాంట్లో వచ్చి నేను డ్రా చేయడానికి పెట్టాను కార్డు 2000 చేశాను బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకున్నాను కనిపించింది వెళ్ళిపోయాను ఇంటికి ఆ తర్వాత 3 రోజుల తర్వాత చూస్తే నా అకౌంట్ లో ఉన్న 50 వెళ్ళిపోయినాయి ఇంకోళ్ళు వచ్చి మళ్ళీ కంప్లైంట్ మీ ఏటీఎం లో లేదు మాసం ఉంది సార్ మీ ఏటీఎం లో డబ్బులు పోయినాయి ఇట్లా వరుస కంప్లైంట్లు నేను స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు ఏమన్నారంటే దీని స్కిమ్మింగ్ అంటారు సార్ అన్నారు అంటే ఏటీఎం కార్డుతో పాటు వాళ్ళకు చిన్న చిప్ పెట్టారు అక్కడ చిన్న చిప్ పెట్టినందువల్ల మనం ఏటీఎం కార్డు పెట్టి ఆపరేట్ చేస్తే మన కార్డు నెంబరు మన పాస్వర్డ్ మన బ్యాంకు బ్రాంచ్ అన్నీ ఇందులో పడతాయి మన బ్యాలెన్స్ కూడా అందులో పడుతుంది సో మనకు వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కూడా వస్తుంది ఓకే టెక్నాలజీ పెరిగిపోయింది ఈ స్కిమ్మింగ్ చేసేసి ఆ డేటా తీసుకొని డూప్లికేట్ అటాచ్ చేస్తాడు డూప్లికేట్లో వరుస అటాచ్ చేస్తాడు వరుసగా తయారు చేసి గోవాకి గోవాలో డ్రా చేస్తాడు మొత్తం 15 లక్షలు డ్రా చేస్తాడు ఒక 50 కార్డులు తయారు చేసుకొని గోవాకి మహారాష్ట్రకి వెళ్ళి ఒక 50 లక్షల దాకా మొత్తం కొట్టేసారు ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఓన్లీ సొల్యూషన్ ఈజ్ స్కిమ్మింగ్ లేకుండా యోనో క్యాష్ లాంటివి రావాలి ఓకే సో ముఖ్య కారణం అది ఇన్వెంట్ చేయడం మనం అక్కడ పెట్టినందువల్ల ఆడికి ఏం రాదు మన పాస్వర్డ్ తీసుకుని ఆడికి ఎందుకు ప్రయోజనం లేదు కదా మన కార్డు పెట్టలేదు కదా సరే ఇందులో ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నాయా మేబీ ఇందులో ఖచ్చితంగా జాగృతలు తీసుకోవాలి యోనో క్యాష్ ఎవరైతే పొందుతున్నారో అనే మన ఇంట్లోనే ఆపరేట్ చేసుకోలేదు మన ఆఫీస్ లో చేసుకొని ఇంకొకళ్ళకి చెప్పుకొని ఉంటే చాలు ఇంకొకళ్ళకి చెప్పు మన మోల అక్కడ మనం పోలేం అనుకోండి మనం పోలేం అనుకోండి మన అబ్బాయిని పంపించొచ్చు మన అబ్బాయిని పంపించి ఇగోరా మన అకౌంట్ నంబర్ ఇది ఎంతో కొంత మనకు తెలిసిన వాళ్ళే పంపించొచ్చు మన అకౌంట్ నంబర్ ఇది దీనికి ఓటీపీ ఇది అని చెప్తే ఎంత వస్తుంది డాడీ అని అడుగుతారు వాడు కూడా మరి 7500 రా అంటే 7 కొట్టి ఓటీపీ కొడితే 7500 వచ్చేస్తుంది సో అదొక అడ్వాంటేజ్ రెండో అడ్వాంటేజ్ ఏంటంటే షాపింగ్ కూడా మామూలుగా వాడుకోవచ్చు ఏటీఎం కార్డు లాగా ఎలా ఏటీఎం కార్డు ఎలా అయితే మనం షాపింగ్లో వాడుతున్న డెబిట్ కార్డు అలా మామూలుగా కూడా వాడుకోవచ్చు మామూలుగా కూడా వాడుకోవచ్చు అంటే ఏటీఎం మెషిన్లో మనం కార్డ్ పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి అది మెయిన్ అవాయిడ్ చేయాలి స్కిమ్మింగ్కి మనకి షాపుల్లో మోసం జరిగే అవకాశం లేదు షాపుల్లో ఎందుకంటే ఓటీపీ మనమే నొక్కుతాం అక్కడ మనమే నొక్కుతాం కాబట్టి కార్డు మన దగ్గరే ఉంటుంది కాబట్టి తీసుకొని వచ్చేస్తాం ఆ తర్వాత యోనో క్యాష్ కాబట్టి దాన్ని కాపీ చేయడం కూడా కష్టం
ఒక అడ్వాంటేజ్ ఉంది అందులో. ఇంకోటి అసలు ఫీచర్ ఏంటంటే డిపాజిట్ల మీద లోన్ తీసుకోవచ్చు. ఓ ఓకే ఓకే. అది ఇంకొక స్పెషల్ ఫీచర్ దానిలో. ఇప్పుడు ఉంటుంది ఆ ఫెసిలిటీ? ఉంది ఉంది. ఓకే. పెట్టిన రోజు నుంచి ఉంది. గత నెల నుంచి చాలామంది వాడుకుంటున్నారు కూడా. ఇప్పుడు నాకు ఒక 50,000 డిపాజిట్ ఉంది, దీన్ని యోనోకి లింక్ చేయమంటారని బ్యాంక్ వాళ్ళు అడుగుతారు కార్డు ఇచ్చేటప్పుడే. లింక్ చేయండి అన్నాం అనుకోండి, దాంట్లో 85% లోను ఎప్పుడైనా మనం ట్రై చేసుకోవచ్చు. సో యోనోలో ఆ డిపాజిట్ నెంబర్ కొట్టేసేసి ఆ ఓటీపీ తెచ్చుకొని మన కన్ఫర్మ్ చేసి ఎంటర్ చేసామంటే మనం మన ఫోన్కి వస్తుంది కదా, కొట్టేస్తే మన అకౌంట్లో 85% పడిపోతుంది, యోనోలో నుంచి మళ్ళీ ట్రై చేసేసుకోవచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్. దీన్ని ఎంకరేజ్ చేయడం కోసంగా స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, అలా లోన్ తీసుకుంటే డిపాజిట్ మీద వేసే వడ్డీ మామూలుగా డిపాజిట్ కింద 1% ఎక్స్ట్రా వేస్తారు, దానిలో ఒక పావులా తగ్గిస్తున్నారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం. అంటే వాళ్ళకు డాక్యుమెంటేషన్ ప్రాబ్లం లేదు, ఇక ఓన్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్, డిజిటల్ కన్ఫర్మేషన్, మీ డిపాజిట్ పలానా దాని మీరు మీ ఇంత లోన్ తీసుకున్నారు అని మనకు మెసేజ్ వస్తుంది, మనం ఎస్ కొడితే అయిపోయింది. ఓకే. అంటే మన ఫోనే మనకి సర్వస్వం. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్, ఏ నెంబర్ అయితే మనం బ్యాంక్ లింక్ చేసామో ఫోన్ నెంబర్, ఇప్పుడు అదే కదా మెయిన్ మనకి అకౌంట్ నెంబర్కి ఏదైతే లింక్ చేసామో అదే చాలా ఇంపార్టెంట్. ఆ సిమ్ మనం పోగొట్టుకున్నాం, ఆ నెంబర్ పోయిందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ప్రయోజనం లేదు వాళ్ళకి, ఎందుకంటే యోనోలో మెయిన్ మొబైల్ కాబట్టి ఒకవేళ మొబైల్ పోయింది అనుకుందాం, అనుకుందాం సపోజ్, మనం దాన్ని బ్లాక్ చేసుకునే ఫెసిలిటీ నెట్లోకి వెళ్ళింది. ఓకే. మనం వెళ్ళి ఎక్కడో కంప్లైంట్లు ఇచ్చి అది చేయకుండా దానికి ఒక నెంబర్ సపరేట్గా పెట్టారు, తక్కువని ఇన్ఫామ్ చేసామంటే దాన్ని బ్లాక్ చేసేస్తారు. ఇది ఒక అడ్వాంటేజ్. అంటే స్కిమ్మింగ్ని ఆపడానికి ఇది ఒక గొప్ప ప్రయత్నం. రెండోది బ్యాలెన్స్. మనం ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత బ్యాలెన్స్ వస్తుంది, ఆ కార్డు చూస్తాం, అది ఆ కాగితం వస్తుంది, అంతా చదువుతారు, 46,650 ఇక్కడ బ్యాలెన్స్ పోతారు. వెనకాల వచ్చాడు ఆ కార్డు తీసుకొని చూస్తాడు, ఓహో 46,000 ఇంకా ఉందా, ఇక్కడ బ్యాలెన్స్ పీరియడ్ అని దాన్ని డూప్లికేట్ తయారీ ట్రై చేస్తాడు. స్లిప్ నుంచి కూడా, స్లిప్ ఉంటే వెనకాల వచ్చి చూస్తారు కదా, లేకపోతే మన వెనకాల నిలబడి వాడు 1,000 రూపాయలు ట్రై చేయాలని వస్తాడు, వాడు 1,000 ట్రై చేసుకుంటే మనం కొట్టే పాస్వర్డ్ చూసేస్తాడు. పాస్వర్డ్ తెలిస్తే చాలు కదా, డూప్లికేట్ ఏటీఎం కార్డు ఎట్టయిన తయారు చేయొచ్చు. కానీ యోనోలో అలా కష్టం. అలాంటి యోనోలో అదొక అడ్వాంటేజ్, అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనే స్కిమ్మింగ్ లాంటి ప్రాబ్లం ఉండొద్దని ఇలా యోనో క్యాష్ తయారు చేస్తారు. అలాగే పెద్ద అమౌంట్స్ మనం డ్రా చేయలేం ఏటీఎంలో, బ్రాంచ్కి కొట్టేసేసి మాకు 5 లక్షలు కావాలి అంటే పాస్వర్డ్ వచ్చిందంటే 5 లక్షలు తెచ్చి ఇంటికి కూడా ఇస్తారు. ఏటీఎంలో 5 లక్షలు రావు కదా, బ్యాంకులో బ్యాంకుకి పోయి తెచ్చుకున్నా కూడా మనకు డౌటే కదా, కష్టం కదా. వీటి ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి దాంట్లో. ఒకటి, రెండు లోన్ డిపాజిట్ల మీద తీసుకోవడం, ప్లస్ లైఫ్ స్టైల్ ఎక్కడైనా కూడా ఖర్చు పెట్టుకోవచ్చు, ఏ షాప్లో అయినా మామూలు డెబిట్ కార్డ్లా వాడేసుకోవచ్చు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సార్ మొత్తం మీద అంటే కంక్లూజన్ చేసేద్దాము, చివరిగా చెప్పండి ఎటువంటి జాగ్రత్తలు ఒక పర్సన్ తీసుకోవాలి దీనికి సంబంధించి? యోనో కార్డుని మాత్రం భద్రంగా పెట్టుకోవాలి అంతే. అంటే యోనో కార్డు ఇంట్లో ఉంటుంది కదా, ఖచ్చితంగా అవును అంతే. చాలా మంది ఏంటంటే పర్స్ లో పెట్టుకుంటారు, ఆ పర్స్ పోయిన చేయకూడదు. కార్డు చాలా ఇంపార్టెంట్, కార్డు చాలా ఇంపార్టెంట్. కార్డు ఇంట్లో పెట్టుకుంటే కార్డు నెంబర్ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు, బయట వాళ్ళకి తెలవాల్సిన అవసరం లేదు. మన ఇక్కడే కూర్చొని కొట్టేయచ్చు, మన లింక్ అయిన అకౌంట్కి ఏ మొబైల్ ఉందో ఆ మొబైల్ నెంబర్లో కొట్టేస్తే అయిపోతుంది. హ్యాపీగా కంపల్సరీ తీసుకోవాలండి. చాలా క్లియర్గా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.